చిల్డ్రన్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసేవి ఫ్రేజల్ వర్బ్స్ అండి. మొదటగా చూసినట్టయితే ఆస్క్ ఓవర్, ఆస్క్ ఓవర్ అన్నట్లయితే ఇన్వైట్, ఇన్వైట్ అంటే ఆహ్వానించడం. దే హ్యావ్ ఆస్క్డ్ అస్ ఓవర్ టు డ్రింక్ ఆన్ ఫ్రైడే, అంటే వారు మమ్మల్ని శుక్రవారం రోజు త్రాగడానికి ఆహ్వానించారు. గెట్ ఓవర్ అంటే రికవర్ ఫ్రమ్ సంథింగ్, అంటే కోలుకోవడం, అంటే ఏదైనా ఒక జలుబు నుండి లేకపోతే తలనొప్పి నుండి జ్వరం నుండి కోలుకోవడం అనే పదాన్ని తెలియజేయడానికి గెట్ ఓవర్ అనే పదంగా తెలియజేయడం జరుగుతుంది. హీఈస్ గాట్ ఓవర్ ఆఫ్ యూ, అంటే అతను జ్వరం నుండి కోలుకున్నాడు, అంటే విసు జ్వరం నుండి కోలుకున్నాడు. పాస్ ఎవే అంటే డై, డై అంటే చనిపోవడం అంటే. హీఈస్ గ్రాండ్ ఫాదర్ పాస్ ఎవే లాస్ట్ ఇయర్, అంటే అతని తాత చివరి సంవత్సరం మరణించాడు. రన్ ఓవర్, రన్ ఓవర్ అంటే హిట్ అయ్యే వెహికల్, అంటే వెహికల్తో గుద్దడం అండి. ఏదైనా బండి కావచ్చు, బస్సు కావచ్చు, దేనితో అయినా గుద్దడం, చాలా గట్టిగా తగలడం అనే పదాన్ని తెలియజేయడానికి ఇక్కడ రన్ ఓవర్ అనే పదాన్ని వాడడం జరుగుతుంది. మై క్యాట్ వాజ్ రన్ ఓవర్ అండ్ కిల్డ్, మా పిల్లిని గుద్దడంతో చనిపోయింది, గుద్దడంతో చనిపోయింది అంటే గుద్ది చంపేశారు అన్నట్టుగా అర్థం అవడం జరుగుతుంది. ఫైట్ ఆఫ్ అంటే రిజిస్ట్ అండ్ ఇల్నెస్, అంటే అనారోగ్యాన్ని అడ్డుకోవడం. అనారోగ్యాన్ని అడ్డుకోవడం అంటే చూడండి, చాలా మంది ఆరోగ్యం చాలా బాగా ఉండడానికి మంచి ఫుడ్ తీసుకుంటుంటారు. ఓకే ప్రశ్న, అంటే దాని అర్థం ఏంటంటే అనారోగ్యం పాలు కాకుండా ఉండడానికి వారు ఉంటున్నట్టు. అంటే ఒక అనారోగ్యం, ఏదైనా ఒక జబ్బు రాకుండా, ఏదైనా ఒక జలుబు కానీ జబ్బు కానీ ఏదైనా ఒకటి రాకుండా దానికి అడ్డుకోవడం అన్నట్టుగా తెలియజేయడానికి ఇక్కడ ఫైట్ ఆఫ్ అనే పదాన్ని వాడడం జరుగుతుంది. ఐఎమ్ ట్రయింగ్ టు ఫైట్ ఆఫ్ ఏ కోల్డ్, అంటే నేను జలుబు కాకుండా ప్రయత్నిస్తున్నాను. కమ్ టు బికమ్ కాన్సియస్, అంటే స్పృహకి రావడం. షీ కేమ్ టు ఆన్ అవర్ ఆఫ్టర్ ది ఆపరేషన్, అంటే ఆమె ఆపరేషన్ అయ్యాక ఒక గంట తర్వాత స్పృహకి వచ్చింది. కమ్ డౌన్ విత్, బికమ్ సిక్ అంటే అనారోగ్యంగా మారడం అండి. కమ్ డౌన్ విత్ అంటే బికమ్ సిక్, బికమ్ సిక్ అంటే అనారోగ్యంగా మారడం. హీఈస్ కమింగ్ డౌన్ విత్ ద ఫ్లూ, అంటే అతడు జ్వరంతో అనారోగ్యంగా మారుతున్నాడు. బ్యాకప్ అంటే సపోర్ట్, మద్దతు ఇవ్వడం అండి. The rest of the staff backed her up when she went to complain. అంటే ఆమె ఫిర్యాదు చేయడానికి వెళ్ళినప్పుడు మిగిలిన సిబ్బంది కూడా ఆమెకు మద్దతు ఇచ్చారు. బ్లో ఏవే అంటే కిల్, కిల్ అని అంటే చంపడం. He grabbed a gun and blew the police officer away. అంటే అతడు ఒక తుపాకీ లాక్కొని పోలీసు ఉద్యోగిని చంపేశాడు.